నమస్కారం అండి ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా చేయాలి ఏమైనా తినవచ్చా తాగవచ్చా ఉపవాసం ఉండలేని వారు ఏమి చేయాలి అలాగే కార్తీక పౌర్ణమి గడియలు ఎప్పుడు మొదలవుతాయి కార్తీక పౌర్ణమి గడియల్లో కృతికా నక్షత్రం ఎప్పుడు మొదలవుతుంది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పౌర్ణమి రోజు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు ఉపవాసం ఎలా చేస్తే మహాశివుని అనుగ్రహం కలుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి కార్తీక పౌర్ణమి అంటేనే మనకి గుర్తుకొచ్చేది చంద్రుడు ఈరోజు కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడు ఉన్న సమయాన్ని ఆ గడియల్ని కార్తీక పౌర్ణమి అని అంటారు ఈరోజు పున్నమి కాంతి మన శరీరానికి తగిలితే సకల దోషాలు తొలగిపోతాయన్నమాట అంటే ఈరోజు వచ్చే చంద్రుడి కిరణాల్లో అమృతం కురుస్తుందంట ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు పౌర్ణమి గడియలు ఉండాలి అలాగనే కృత్తికా నక్షత్రం కూడా ఉండాలి పౌర్ణమి కృత్తికా నక్షత్రం కలిగిన అద్భుతమైన సమయాన్ని కార్తీక పౌర్ణమిగా మన పురాణాలు చెబుతున్నాయి అయితే కార్తీక నక్షత్రం పౌర్ణమి గడియలు కలిసిన రోజు ఏ రోజు ఆ సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి అనేది ప్రారంభం వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక కృత్తిక నక్షత్రం వచ్చేసి నవంబర్ పంతొమ్మిదవ తేదీ ఒకటి ముప్పై నిమిషాలు అంటే ఉదయం మొదలయ్యి నవంబర్ ఇరవైవ తేదీ నాలుగు ఇరవై తొమ్మిది ఉదయం వరకు ఉంటుంది అంటే నవంబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నవంబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి మాత్రమే పౌర్ణమి గడియలు ఉన్నాయి నవంబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి పౌర్ణమి గడియలు ఉన్నా కూడా ఈరోజు కృత్తికా నక్షత్రం లేదు కాబట్టి కృత్తికా నక్షత్రం నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఒకటి ముప్పై ఏఎంకి మొదలవుతుంది అంటే నవంబర్ పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజామున కృత్తికా నక్షత్రం ఉంది అలానే పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయి అంటే నవంబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా కృత్తికా నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి ఉంది ఇదే కార్తీక పౌర్ణమిగా మన పురాణాలు చెబుతున్నాయి అంటే నవంబర్ పద్దెనిమిదవ తేదీ పౌర్ణమి గడియలు ఉన్నా కూడా ఆ రోజు కృతికా నక్షత్రం లేదు కాబట్టి ఆ రోజు జరుపుకోకూడదు కార్తీక పౌర్ణమి పంతొమ్మిదవ తారీఖు కృర్తికా నక్షత్రం పౌర్ణమి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈరోజు కార్తీక పౌర్ణమి జరుపుకోవచ్చు అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది అదేంటి అంటే పంతొమ్మిదవ తారీఖు రాత్రి కార్తీక పౌర్ణమి గడియలు లేవు కదా అని అయితే పంతొమ్మిదవ తారీఖు తేదీ రోజున సూర్యోదయ సమయంలో కృతికా నక్షత్రం పౌర్ణమి గడియలు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి అంటే అలా సూర్యోదయ సమయంలో ఉన్న నక్షత్రం తిది ఆ రోజు అంతా కూడా వర్తిస్తుంది అందుకే నవంబర్ పంతొమ్మిదవ తేదీన కార్తీక పౌర్ణమి జరుపుకోవచ్చు ఈరోజు ఉపవాసం ఉండేవారు ఈరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి సూర్యోదయానికి ముందే ఇంట్లో యధావిధిగా పూజ చేసుకోవాలి ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పూజ చేసుకున్న తర్వాత తూర్పు వైపు ఆకాశంలో కృత్తిక నక్షత్రాలను దర్శించి నమస్కరించుకోవాలి ఈరోజు ఉపవాసం చేయాలి అనుకున్నవారు ఉపవాసం ఉన్నవారు ఆ పండ్లు పచ్చిపాలు తినవచ్చు తీసుకోవచ్చు ఉపవాసం ఉన్నవారు ఇంట్లో ఉడికించినవి వండినవి అసలు తినకూడదు అత్యంత శక్తివంతమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామ స్మరణ చేసుకోవాలి ఈరోజు శివాలయాలకు వెళ్తే అక్కడ పెట్టిన పలహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కూడా అక్కడ పెట్టే పలహారం తినవచ్చు చాలామంది ఉపవాసం ఉన్నాము ప్రసాదం వద్దు అంటారు ఎప్పుడైనా దేవుడు పలహారం వద్దు అనకూడదు మహాదోషం తగులుతుంది పలహారం దేవుడికి నివేదించింది కాబట్టి సందేహం లేకుండా తినవచ్చు ఈరోజు ఉపవాసం ఉండి మంచం మీద కుర్చీలో కానీ అస్సలు కూర్చోకూడదు నేలపైన శాప వేసుకొని పండుకోవాలి అలాగే ఈరోజు ఆరోగ్యం బాగలేని వారు ఉపవాసం చేయకపోవడమే మంచిది ఉపవాసం ఉండి బాధపడితే శివయ్యకు ఇష్టం ఉండదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు అలా చేస్తే గనక వారు నరకానికి పోతారు ఎంతో పవిత్రమైన ఈ రోజున తెల్లవారిందాక అస్సలు పనుకోకూడదు అలాగే సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు ఈరోజు శివారాధనలో ఉపయోగించే పువ్వుల్లో మొగలి పువ్వును అస్సలు వాడకూడదు అత్యంత ప్రీతికరమైన ఈ రోజున ఆ మహాశివునికి నీటితోటి అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడు అని పురాణాలు ఈ ఈరోజు ఒక్క చెంబు నీటిని శివలింగంపై పోస్తే ఆ శివుడు సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ మహాశివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేసే సమయంలో మనం ఒంటిపై ఉన్న చెమట ఎట్టి పరిస్థితిలో కూడా శివలింగంపై పడకూడదు అలా పడితే మహాపాపం కలుగుతుంది ఈరోజు దేవుడికి దగ్గరగా ఉండి ఓం నమశివాయ అని తలుచుకుంటూ ఉండాలి అలా చేస్తే మహాశివుడు అనుగ్రహం కలిగి ఎంతటి పేదవాడు అయినా సరే ధనవంతుడవుతాడు అయితే కార్తీక పురాణం ప్రకారం ఉపవాసంలో ఆరు పద్ధతులు చేయవచ్చు ఒకటి శక్తి కలవారు కార్తీక సోమవారం నాడు పగలంత ఉపవాసం ఉండి సోమవారం అశివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనినే ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని పక్షంలో రెండవది స్నానం దానం జపాదులు యధావిధిగా చేస్తూ మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం భోజనానికి బదులు తులసి తీర్థం తీసుకోవాలి దీనినే ఏక భక్తం అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడు పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయాలి దీనినే నక్తం అంటారు ఈ ఉపవాస పద్ధతి మహాశివునికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది భోజనం కోసం వారు ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే అప్పుడు భుజించుకోవచ్చు దీనిని అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఆ రోజు ఆచరించి శివ పంక్షాక్షరి మంత్రం జపించి జపించాలి దీనిని స్నానము అంటారు మాకు మంత్రం జపించడం రాదు అంటే గనక ఆరోవది ఆ రోజు నువ్వులను దానం చేస్తే సరిపోతుంది దీనిని తిలాదనము అంటారు ఈ ఆరిట్లో ఏదో ఒకటి తప్పకుండా చెయ్యకపోతే అలాంటి వారు ఎనిమిది యుగాలు పాటు కుంభీపాక రౌద్ర నరకానికి పోతారు అంట ఈరోజు ఏదైనా కారణాల వల్ల ఉపవాసం ఉండలేని వారు అలాగే ఆరోగ్యం బాగలేని వారు ఉండకపోవడమే మంచిది అలాగే మిగతా వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి సో ఇవాళ వీడియోలో ఒక చక్కటి వీడియో గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా అంటే కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను సో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి